సో జనార్దన్ రెడ్డి గారు సుమారుగా 1950,50,000 పెట్టానంటున్నారు, పెట్టి 1 ఇయర్ అయింది. మీరు పెట్టిన పెట్టుబడిలో సగమన్ వచ్చిందా? అంటే స్టార్టింగ్లో 13 లాక్స్ స్పెండ్ చేశాను. తర్వాత దాంట్లో నుంచే దాంట్లో తీసుకుంటూ పెట్టుకుంటూ అండ్లనే పెట్టుకుంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 లాక్స్ దాకా చేశాను 1 ఇయర్లో. ఇంకా అండ్ల నుంచి బయటకి అయితే తీసుకోలేదు, ఒక 10 రూపాయలు కూడా ఇప్పుడు కూడా తీసుకోలేదు, అండ్లనే పెట్టుకుంటూ. ఎట్లా మార్కెటింగ్ మీరు చూస్తేనేమో ఇది టౌన్ కాదు, ఎవరికి అంత అవేర్నెస్ ఉండదు, ఎట్లా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు? మార్కెటింగ్ అంటే స్టార్టింగ్లో కొంచెం మీలాంటి ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానీ వచ్చారండి, మీ నుంచి మీరు కూడా ఇక చెప్పకనే చెప్పొద్దు అండి, మీతోటి వాళ్ళ నుంచి కూడా మేము కొంచెం గెటన్ అవుతున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. జనాల దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్క టీవీ ఛానల్ వెళ్ళలేదు, మీలాంటి వాళ్ళు వెళ్తున్నారు, మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారు కాబట్టి మేము. ఈ గానుగ నుండి తీసిన నూనె ఏదైతుందో మళ్ళీ ఇది ఎలాంటి ప్రాసెస్ చేస్తారు? డైరెక్ట్ రైతుకే ఇస్తారా, ఇంకేమైనా ప్రాసెస్ చేసేది ఉంటుందా? ఇందులో నుంచి ఇప్పుడు పల్లీయాలు తీస్తామండి, పల్లీ అని అంటే ఏదైనా సరే తీస్తాం. తీసిన తర్వాత ఎండలో పెడతాం, ఒక 3 to 4 డేస్ వరకు కూడా క్లైమేట్ ఎట్లా ఉన్నదని చూసి 3 to 4 డేస్ ఎండకు పెడతాం. ఎండకి సూర్యరశ్మికి హీట్ అవుతుందండి, రీసైకిల్ అవుతుంది. అందులో ఉన్నటువంటి సూర్యరశ్మికి హీట్ అయ్యి అందులో ఉన్నటువంటి మడ్డి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, ఓన్లీ ఆయిల్ మాత్రం పైకి వస్తుంది, దాన్ని మాత్రమే సేల్ చేస్తాం. కొందరు ఏమంటారంటే మీరు అట్లా పెట్టింది కాదండి, మాకు అందులో నుంచి కావాలంటే ఇంకొక 10 to 20 రూపాయలు తక్కువ ఇచ్చి కూడా తక్కువ తీసుకొని కూడా అందులో నుంచి ఆయిల్ ఇస్తాం కస్టమర్కి. డైరెక్ట్ గానుగ నుంచి కస్టమర్కి ఒక 20 రూపాయలు తక్కువ తీసుకొని కూడా కస్టమర్కి ఇచ్చేస్తాం. ఎందుకంటే మేము ఏదో చేస్తేనేమో ఇవ్వమండి, మాకు ఏదో అవసరం, సెకండ్ థాట్ లేదండి. మేము కంప్లీట్గా జనాలకు ఆరోగ్యం ఇవ్వాలి, దాంతోపాటు మేము కూడా ఆదాయం పొందాలి. ఎందుకంటే నేను ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు, నాకు కూడా ఆదాయం ఉంది, కాకుంటే బిజినెస్ అంత పెద్దగా లేదు, మంచి ఆదాయం పొందుతున్నా, ఆ జనాలకు ఆరోగ్యం కూడా ఇస్తున్నా. అందుకని గానుగలో నుంచి తీసినటువంటి నూనె 20 రూపాయలు తక్కువకు కస్టమర్ డైరెక్ట్ కస్టమర్కు కస్టమర్ వచ్చిన తర్వాత పల్లీలు పోస్తాము, తీస్తాము, ఆయిల్ ఇచ్చేస్తాం. ఈ పల్లీ గానుగ నూనె తయారు చేసిన తర్వాత దాని నుండి వచ్చే ఈ పేస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏం చేస్తారు మళ్ళీ? అది డైరీ ఫామ్, స్టార్టింగ్లో రెస్పాన్స్ లేదండి, ఏమో చెక్క ఇంత మందం ఉంది అది అన్నారు. ఇప్పుడు ఎప్పటికప్పుడే అండి, ఇప్పుడు తీస్తున్నాం అంటే అసలు గొప్పగా చెప్పుకోవద్దు కానీ ఇప్పుడు తీస్తున్నాం అంటే ఒక కస్టమర్ వెయిట్ చేసి కూడా తీసుకెళ్తున్నారు. డిమాండ్ ఎందుకంటే మనం తీసేటువంటి చెక్కలో మన గ్రౌండ్ నట్ కేక్ కానీ లేదండి, దాంట్లో ఇంకో 2-5% ఆయిల్ కంటెంట్ ఉంటుంది. బయట చెక్కలతో పోలిస్తే మా చెక్కలు 50% పెట్టుకుంటే సరిపోతుంది. ఏది డైరీ ఫామ్ కానివ్వండి, షీ ఫామ్ కానివ్వండి, గోట్ ఫామ్ కానివ్వండి, ఫిష్ ఫామ్ కూడా, ఫిష్ ఫామ్ కూడా యూజ్ చేస్తున్నాండి. ఎంత పడుతుంది కేజీ, ఎంత పడుతుంది? ఇప్పుడు మన దగ్గర అయితే 45 to 50 రూపీస్ అమ్ముతున్నాం అండి. 3 కేజీల పల్లీలు పోస్తే కేజీ నూనె వస్తుంది, కొంత వేస్ట్ అయిపోతుంది, మడ్డీలో మడ్డి టైప్లో పోతుంది, వస్తుంది కేజీ వస్తుంది. సో పేస్ట్ ఎంత వస్తుంది, ఎన్ని కేజీలు వస్తుంది? కేజీ వచ్చే పేస్ట్ వచ్చేసి ఒక కేజీ కేజీ బాబు అట్లా వస్తుంది. కొంత వేస్ట్ అయ్యి కూడా పోతుంది, మడ్డి టైప్లో కొంత వేస్ట్ అయిపోతుంది. అది మా పొలంలో చేసుకుంటాం, మా కూరగాయల మొక్కలకు కానివ్వండి, దాంట్లో వేసుకుంటాం. సో మొత్తంగా మంచి నూనె తయారు చేసి అందరికీ స్వచ్ఛమైన ఆరోగ్యం ఇద్దాం అనుకున్నారు. 19 లక్షలు ఖర్చు పెట్టారు, అయినా కూడా హ్యాపీగా చెప్తున్నారు. నేను చూసాను ఇక్కడికి కనీసం చెప్పులు వేసుకొని లోపలికి వచ్చే పరిస్థితి లేదండి. ఒక పవిత్రమైన యోగ ఎలా చేస్తారు, హోమం ఎలా చేస్తారు అలా చేస్తున్నారు. సో ప్రజలకు మంచి నూనె అందిద్దాం అనే మంచి ఉద్దేశం పెట్టుకున్నారు. మీ ఉద్దేశం సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి, మీరు మరిన్ని లాభాలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.